నమస్కారం, వెంకటగిరి న్యూస్కి స్వాగతం. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పోలేరమ్మ దేవస్థానం వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శీతల యాగం ఎంతో వైభవంగా నిర్వహించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఆ రోజుటి నుండి అమ్మవారి ఆలయం ముంగిట నిర్వహించిన హోమగుండం నిత్యం రగులుతూనే ఉంది. అందుకనే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మవారి దర్శనానికి ఎవ్వరినీ అనుమతించలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈవో శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శీతలయాగం జరిపిన యజ్ఞగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్యాసన చేపట్టారు. అనంతరం అందులో ఉన్న భస్మాన్ని, చుట్టూ నిర్మించిన ఇటుకలని నిర్వీర్యం చేశారు. అనంతరం నిర్వీర్యం చేసిన ఇటుకలను, భస్మాన్ని తీసుకెళ్లి గంగలో కలుపుదామని ఈవో శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లాలాపేట సహకార సంఘం చైర్మన్ గొల్లగుంట వెంకటముని, మాజీ పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ పులి ప్రసాద్ రెడ్డి, వేద పండితులు శరత్తు పాల్గొన్నారు. యజ్ఞమైదంతదేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ మీరు కూడా బొట్టు పెట్టుకోండి. రెడ్డి గారు, రెడ్డి గారు రెడ్డి గారు ఎప్పుడు బలంగా ఉంది. అవును సార్. యజ్ఞేన యజ్ఞమైనంతదేవాస్తాని ధర్మాని ప్రథమాన్య సంతి దేవాః యజ్ఞేశ్వరాయ నమః. యదా స్థానం ప్రవేశయామి క్షేమార్థం పునరాగమనాయ చ దీపకదీపం దోష్ణోస్తాభ్యాం ప్రతివృణామే. యజ్ఞేశ్వరాయ నమః. యదా స్థానం ప్రవేశయామి ఎన్ని పెట్టిన అన్ని పండ్లు వేసామా ఆటో అమ్మందారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలేందుకు మన వెంకటగిరి శాసనసభ్యులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో ఈ నెల 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు శీతల యాగం వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి హోమగుండం వెలుగుతూనే ఉన్నది. ఈరోజు హోమగుండం ఉద్వాసన చేయుటకు సంకల్పించి శీతల యాగ కార్యక్రమానికి సహకరించిన అన్ని ప్రభుత్వ అధికారులకు మరియు గ్రామ ప్రజలకు పోలరమ్మ అమ్మవారి భక్తులందరికీ మా దేవాదాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నారాజన నమోస్తుతే. శ్రీ వెంకటగిరి పోలేరమ్మవారి యొక్క దేవస్థానమనందు ఈ యొక్క మహమ్మారైనటువంటి కరోనా కొరకు వెంకటగిరి శాసనసభ్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు దేవాదాయ శాఖ వారు ఈ నెల 6వ తారీఖు మొదలు 8వ తారీఖు వరకు ఈ యొక్క పోలేరమ్మవారి యొక్క దేవస్థానమునందు ప్రజల సుభిక్షం కొరకు శీతల యాగాన్ని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి ప్రతిరోజు కూడా ఈ యొక్క యజ్ఞగుండం ద్వారా పూజలు నిర్వహిస్తూ ఈ రోజుటి వరకు అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఈరోజు ఈ యొక్క యజ్ఞగుండానికి పూజ చేసి ఉద్వాసన చేసి నీల ప్రవాహంలో కలుపుటకు దేవాదాయ శాఖ వారంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.